అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంటి పని కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ విజయనగరం జిల్లా సాలూరు స్థానిక ప్రభుత్వ సహాయ కార్మిక అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటి పని కార్మికులను ఆదుకోవాలని కేరళ తరహాలో 18 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని హైద్య సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి పని వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఏ విధంగా ఉందో, పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పెట్టాలని, నెలకు 7500 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని, ఇంటి కార్మికులకు పిఎఫ్ పెన్షన్ లాంటివి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైద్య సంఘం సభ్యులు గౌరీ, హిందూ, సింహాచలం, చిన్నతల్లి, కాశమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు పాల్గొన్నారు. ఇంటి పని వాళ్ళ సంక్షేమ సంఘం ఐద్వ ఆధ్వర్యంలో ఇంటి పని కార్మికులందరూ నిరసన తెలియజేసి వాళ్ళ ఆవేదనని వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గడిచిన 6 నెలలుగా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉపాధి లేక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు తెచ్చినటువంటి ఆదాయమే ఆదాయంగా ఉండడం వల్ల ఇళ్లలో పనులు లేని పరిస్థితి. ప్రతి నెల 7500 ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం ఇళ్ల పనుల్ని కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఇళ్ల పని కార్మికుల పిల్లలకి ఉచిత విద్య వైద్యం అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పేసి, అలాగే ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ నష్టపరారు ఇవ్వట్లేదు, పెన్షన్తో కూడినటువంటి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఇళ్ల పని కార్మికులు కూడా కార్మికులుగా గుర్తించాలని, కరోనా మూలంగా పనులు లేకుండా పోయిన వాళ్ళకి పట్టణాల్లో ప్రత్యామ్నాయ పనులు కల్పించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాల్లో అమలు చేసి మట్టి పనులు కూడా అవకాశం కల్పించాలని ఈరోజు మా నిరసన తెలియజేసి ప్రభుత్వానికి అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ గారు కదా మా విజ్ఞాపన అందించడం జరుగుతుంది. ప్రభుత్వం మా పక్షాన్ని ఆలోచిస్తుంది, భావిస్తున్నాం, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉత్పత్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి పోయిన ఇళ్ళలో పనులు రాకన్నా వాళ్ళకి ఏదైనా వస్తే మమ్మల్ని రమ్మంటారు, మాకు ఏదైనా వస్తే వాళ్ళు పట్టించుకోకంటారు. మీ వల్లే వస్తుందని తిరిగి మమ్మల్ని అంటారు, మా వాళ్ళు ఎన్ని పడుతుందంటే ఏదో ఇబ్బంది పడతాను. మాకు 6 నెలలు బట్టి మేము చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. పనులకు ఇళ్ళలోని పనులు రాలేక అదే బాధ్యత మీద ఆ ఇళ్ళ పనులు చేసుకొని మా పిల్లల్ని మేము పోషించుకోవాలి. ఈరోజు అంత ఇబ్బంది పడుతున్నారంటే మా పరిస్థితి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు పల్లెటూరులోనే ఉన్నారంటే ఉపాధి పథకం ఏమో పెడుతున్నారు, అలాంటివేమో మాకు కలిగిస్తే మేము ఈ పని గురించి ఆలోచించాం కదా. మేము బ్రతుకుతామంటే మాకు ఉండాలి కదా, అది కోరుతున్నాం భగవంతుడి వల్ల.